ఇవాళ దాచుకొని దోచుకొని పంచుకొని మాలనే ఇవాళ జైలుకి వెళ్లి ఇవాళ ఓసల్ లెక్కటే కార్యక్రమం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉంటే చాలా విడ్డూరంగా మాట్లాడుతా ఉన్నారు చాలా ఇదిగా మాట్లాడుతా ఉన్నారు ఇవాళ ఏదైతే జగన్ మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి ఫలాలు అందించే కార్యక్రమం చేశారు ప్రతి ఒక్కరికి అందుతున్నాయి కానీ ఇవాళ వాళ్ళు బురద జిమ్మే కార్యక్రమం ఇవాళ ఎక్కడ తిరిగినా మేము ఇది చేస్తామని చెప్పలేకపోతున్నారు ఇది ఇస్తామని చెప్పలేకపోతున్నారు ఏ గడపకి వెళ్ళలేకపోతున్నారు ప్రతి ఒక్కరికి మేము ఇచ్చే కార్యక్రమం చేశాం కాబట్టి ఇవాళ నేను తెలియజేస్తున్నాను అలాగే ఇవాళ జగన్ మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి తేడా జగన్ మోహన్ రెడ్డి గారు ఏదైతే మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ ముందు మా ఎమ్మెల్యేలకు ఇద్దరికి మీకు సీట్లు ఇవ్వట్లేదని డైరెక్ట్ చెప్పారు ఎవరైనా ఎమ్మెల్సీ ఎలక్షన్ తర్వాత చెప్తారు కానీ ఇన ఉన్నదొన్నట్టుగా దాపరికం లేకుండా చెప్పే గొప్ప ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు మరి వాళ్ళు దాటుకొని పోయారు ఇదే చంద్రబాబు నాయుడు గారు బీసీలకు ఎన్నిపోటు పొడుస్తారంటున్నో ఏ మాత్రం కూడా సందేహం లేదంటానికి నిదర్శనం కాసాని జ్ఞానేశ్వర అనే వ్యక్తి మరి తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఇచ్చి మరి అతనితోటి వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించి పార్టీని బలోపేతం చేయాలి నీకు అప్పచెప్తానని చెప్పి సడన్గా ఇవాళ కాంగ్రెస్తో చేతులు కలిపి ఇవాళ మేము పోటీ చేయట్లేదని చెప్పి ఇవాళ అనౌన్స్ చేశారంటే ఎంత దారుణమైన ఏయమైన మనిషో ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని గుర్తించండి ఒక బీసీ ఒక కాసాని జ్ఞానేశ్వర అనే అతన్ని వందల కోట్ల ఖర్చు పెట్టి అన్యాయం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు రేపు రాబోయే రోజుల్లో కూడా ఇదే రాష్ట్రంలో ఇదే తెలుగుదేశం పార్టీ మేము పోటీ చేయలేము ఆగిపోతున్నాం అనే మాట వస్తాది చెప్తాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తూ పేదరికాన్ని 12% ఉన్న పేదరికాన్ని 6%కి తీసుకొచ్చిన గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇవాళ స్కూల్స్లో మరి నాడు నేడు తీసుకొచ్చి అమ్మఒడిని తీసుకొచ్చి పేదవారందరూ కూడా చదువుకునేలా చేసి భారతదేశంలో 15వ స్థానంలో ఉండే ఆంధ్రప్రదేశ్ ఇవాళ 3వ స్థానానికి వచ్చిందంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు చాలామంది అడిగారు ఏమంటే 65,000 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టుతున్నారు ఈ స్కూల్స్ మీద ఈ పిల్లలకు ఓట్లు లేవు మరి ఇదే కనుక పెద్దలు ఖర్చు పెడితే మీకు ఓట్లు వేస్తారు నాకు ఓట్లు కాదు ఈ రాష్ట్ర అభివృద్ధి పేదవాడి ఇంట్లోంచి ఐఏఎస్ రావాలి ఐపీఎస్ రావాలి డాక్టర్ రావాలి ఇంజనీర్ రావాలి పోలీస్ ఆఫీసర్ రావాలి అప్పుడే వాళ్ళ స్థితిగతులు మారుతాయి అదే నా లక్ష్యం అన్న గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని జీడిపిలోనూ అన్నింటిలోనూ కూడా భారతదేశంలో నెంబర్1లో తీసుకెళ్తా ఉన్నారు ఇవాళ అంతర్జాతీయంగా కూడా మనకు అవార్డులు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు పేదవారు గడప దాటకుండా ప్రతి ఒక్క ఫలాలు అందేలా చేస్తుంటే ఈ దుర్మార్గమైన బుద్ధితోటి ఇవాళ చేస్తూ ఉన్నారు ఇవాళ నిన్న ఎవరో అంటున్నారు నేను మాత్రం అంటలేదమ్మా ఇవాళ హైదరాబాద్లో ఒక స్టేడియంలో ఓన్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వచ్చారంటే ఓన్లీ వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అన్ని వేల మంది వచ్చారంటే ఇదే పేదవాళ్ళకి రావాల్సిన ఉద్యోగాలు ఇదే ఎస్సీలకు రావాల్సిన ఉద్యోగాలు ఇదే మైనార్టీకి రావాల్సిన ఉద్యోగాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు కబ్జా చేసి వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళకి ఇచ్చుకోబట్టే వాళ్ళు ఇవాళ రోడ్డు ఎక్కి హైదరాబాద్లో తందనాలు ఆడుతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇవాళ జగన్